గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నూతిభిశీదసాధనం ప్రణోదేవీ సరస్వతీ వాజీవిర్వాజనీవతి దీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వతీ నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా 2/6/2024 8/6/2024 ఏ విధంగా ఉండబోతున్నాయి వారఫలాలు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ 2వ తారీఖునే కుజుడు మేషంలోకి సంచారం, కుజగ్రహం రాబోతుంది. ఆ తర్వాత చంద్ర దర్శనం, చంద్ర యొక్క సంచారం ఏ విధంగా ఉందంటే కనుక చంద్రుడు చూస్తే మీనరాశిలో ఉన్నాడు. తర్వాత 2వ తారీఖున తర్వాత మేషరాశిలోకి 3వ తారీఖున రాబోతున్నాడు. 5వ తారీఖున వృషభంలోకి, ఆ తర్వాత 8వ తారీఖున చూసినట్లయితే కనుక మిథునంలోకి కూడా ఈ యొక్క చంద్ర సంచారం నడుస్తుంది. అయితే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఉండేటటువంటి శుభమైనటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే జాతక పొంతన్లు కానీ జాతక చక్రాలు వేయాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866-0444-39. అంతేకాకుండా మీరు ఏదైనా కామెంట్ రూపంలో పెట్టినా నేను ఆ వీడియో చేయగలుగుతాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే 16 సంవత్సరాలు పూర్తయ్యి 17వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఏంటంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాను, అది హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా పెళ్లి సంబంధాలు మీ వాళ్ళకి కానీ ఒక్కసారి నన్ను సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? కుజుడు చూస్తే మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే ద్వితీయంలో రవి, శుక్ర, బుధ గురుల సంచారం. అంటే ఏమిటి? 4 గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. చేస్తున్నాయి. అయితే తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమంలో యథావిధిగా కేతువు, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు గోచార చంద్రుడితో కూడి ప్రజెంటు నడుస్తున్నటువంటి గ్రహ సంచార విధానం ఇది. మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం. ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక కుజుడు రాశిలో ఉండడం వల్ల కొంచెం స్పీడ్ అందుకుంటుంది అని చెప్పొచ్చు. అంటే ఏ విధంగా అంటే కనుక ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా రాణించగలరు, ఎక్సలెంట్గా రాణిస్తారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగంలో కూడా ఎక్సలెంట్గా, అంటే ఏమిటి, ఇంతవరకు లేని గుర్తింపులు కొత్తగా వచ్చేస్తాయండి మీకు. అందువల్ల ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్సలెంట్గా రాణిస్తారు. రాజకీయాల్లో కూడా ఎదుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మీరు వృత్తుల్లో రాణిస్తారు. అన్ని విధాల ప్రత్యేక గుర్తింపు అనేది గోచారరీత్యా ఈ వారం మనకి శుభకరంగా మొదలవుతుంది. మీ డేరింగ్నెస్ పెరుగుతుంది. ఇదివరకటికి ఇప్పటికీ ఏంటయ్యా అంటే కనుక కుజుడు ఎప్పుడైతే వచ్చాడో సైన్యాధ్యక్షుడు ఆయన వెళదా అన్నాడు, ముందుకి వెళ్ళి మనం ఆ పనులు చేసేద్దాం అనేటటువంటి ధైర్యం పెరుగుతుంది. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు ఏదైతే మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని, తర్వాత ఏదైనా కోర్టు వ్యవహారాలు చక్కబెట్టుకోవాలని, తర్వాత ఏదైనా ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలని, మనకి చిన్న చిన్న అంటే ఉద్యోగం చేస్తూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టాలి, ఇంత క్రితం ఎన్నెన్నో మనసులో ఉన్నాయి, అవన్నీ కూడా ఆచరణాత్మకంగా మీరు ప్రయత్నం చేస్తే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కానీ సక్సెస్ అవుతారు. మీ డేరింగ్నెస్ మీకు శ్రీరామ రక్షగా ఉపయుక్తమవుతుంది. కానీ మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి. మోసం చేసేవాళ్ళు కూడా పక్కలో బల్లంలా ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్త జాగ్రత్త ఆ విషయాలు గుర్తుపెట్టుకుని కాస్తంత మీరు ముందుకు సాగండి. విజయమే మీకు సిద్ధిస్తుంది. ఈ వారం అద్భుతంగా మీకు ఉంటుంది, కలిసి వచ్చే వారము. ఆ విషయంలో మీరు అన్ని విధాలు కూడా ముందుకు పోవచ్చు. తర్వాత ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, ఓం సాం శరవణ భవ, బయటకు వెళ్ళేటప్పుడు 18 సార్లు ఓం సాం శరవణ భవ అన్న సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసుకుని ఎర్రటి పూలతో పూజించి బయటకు వెళ్ళేటప్పుడు చిన్న బెల్లముక్క నివేదన చేసి, పానకం నివేదన చేసి
వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి ఎర్రటి వస్త్రాలు దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. వృషభరాశి వారికి స్వాగతం. వృషభరాశిలో ఉన్నటువంటి కృతిక 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక రోహిణి నక్షత్రం, తర్వాత మృగశిర, ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. మరి రవి, శుక్ర, బుధ గురులు మన రాశిలోనే ఉన్నారు, వృషభంలోనే ఉన్నారు. ఆ తర్వాత శుక్రుడు రాశ్యాధిపతి. రవి చూసినట్లయితే కనుక ఆయన ఆత్మకారకుడు. అదేవిధంగా బుధుడు చూస్తే ఆలోచనాపరుడు, గురువు చూస్తే అష్టైశ్వర్య సంపరుడు. ఇంతమంది ఉన్నటువంటి రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 5వ ఇంట్లో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 10వ ఇంట్లో శని భగవానుడు, 11వ ఇంట్లో చంద్రుడు రాహువుతో కూడి, 12వ ఇంట్లో కుజుడు కనిపిస్తున్నాడు. అందువల్ల ఏదైనా బళ్ళు నడిపేటప్పుడు, కుజుడు ఎప్పుడైతే ప్రవేశం మేషరాశిలోకి వచ్చాడో, బళ్ళు నడిపేటప్పుడు వృషభ రాశి వారు బీ అలర్ట్. అందరూ కూడా జాగ్రత్తగా నడపవలెను. మోటార్ సైకిల్ కానీ, సైకిల్ కానీ, ఏదైనా సరే యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఏమిటంటే కనుక అనవసరమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఖర్చు పెట్టకూడదు అనుకుంటాం, కానీ తెలియకుండా తొందరపాటు దానితో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అది కొంచెం మనకి కాస్త విచారించదగ్గ విషయం అన్నమాట. ఖర్చు అయిపోయిన తర్వాత నాలుగు ఖర్చుకుని లాభం లేదు కదా. అందుకని కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, రాజకీయంగా అయిండొచ్చు, సినీ టీవీ కళాకారులు అయిండొచ్చు, పాత్రికేయ మిత్రులు అయిండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు అయిండొచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఖర్చుల మీద నియంత్రణ అనేది స్టార్ట్ చేసుకోండి. అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు. మనం వెళ్ళొద్దు, పెడితే కొంటామేమో అనే భయం ఉంటే వెళ్ళడం, ఆ షాపింగ్కి వెళ్ళడం మానేయడం ఉత్తమమైనటువంటి పని. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 2వ విషయం ఏమిటంటే కనుక 50% అద్భుతంగానే ఉందని చెప్పచ్చు, కానీ 50% ఈ అనవసరమైన ఖర్చులు, చికాకులు వచ్చే విషయం ఉంది. ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాలందు, అంటే ఏంటంటే కొన్ని వ్యవహారాల్లో ముందుకు దూసుకెళ్ళిపోవాలి, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి అనే పట్టుదలకు పోతూ ఉంటారు. ఆ పట్టుదల ఎప్పుడు కూడా కూడదు. ప్రజెంట్ అయితే మనకి పట్టుదలకు వెళ్ళి వ్యవహారాలు సాధించే టైం కాదు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాదోపవాదాలకి, వాగ్వివాదాలకి దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అయితే మనం అన్ని విధాలా కూడా మంచిగా ముందుకు వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని వినండి. శ్రీరామ జయరామ జయ జయరామ అని రాయడం కానీ, తర్వాత ఏంటంటే కనుక రాముల వారికి రామదేవుని పూజ అని ఉంటుంది. వృషభ రాశి వారు అది చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి పరిస్థితికి వెళ్తారండి. గుర్తుపెట్టుకోండి, అది ప్రారంభించుకోండి. హాయిగా ఆనందంగా 5 వారాలు చేయండి, అద్భుతమైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతారు. ఇందువల్ల గురువారాలు చేస్తారు, ఆదివారాలు చేస్తారు రామదేవుడి పూజ, అద్భుతమైనటువంటి అవకాశంగా భావించండి. శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ ఉండండి. ఎప్పుడైనా సరే గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ఎవరికైనా చిన్న భోజనం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. మిథునరాశి వారికి వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ప్రతి నిమిషము కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకంతా శుభమే జరగాలి అని ఆలోచించుకోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మిథునరాశి వాళ్ళు అర్ధాశ్రమ కేతుదోషం అనుభవిస్తూ, ఆ తర్వాత చెప్పాలంటే కనుక 9వ ఇంట ఈ యొక్క ఏదైతే సత్కర్మలు మనకి చేస్తామో, ఆ కర్మ కారకుడైనటువంటి శని భగవానుడు 9th హౌస్లో ఉండడం వల్ల సత్కర్మలు చేస్తే మీకు అద్భుతమైన ఫలాలు వస్తాయి అన్నది గుర్తుపెట్టుకోండి. 10th హౌస్లో చూస్తే రాహువు గోచార చంద్రుడితో కూడి, 11th హౌస్లో కుజుడు, ద్వాదశంలో రవి, శుక్ర, బుధ గురులు. బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తారు. రాశ్యాధిపతి 12th హౌస్లో ఉండడం వల్ల ఆలోచనలు సక్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే అవి సక్రమంగా ఇవ్వక అనవసరమైన ఖర్చుల కింద
తొందరపాటు నిర్ణయాల కింద, లేకపోతే వేళకు తినడం, వేళకు నిద్రపోవడం చేయకపోవడం వల్ల అనారోగ్యంగా ఆ ఔషధ నిమిత్తం ఖర్చు పెడతారు. ఇది పరిస్థితి. మరి ఎలా మరి దాన్ని అధిగమించాలంటే మరి ఏం చేయాలి? మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, వృత్తుల్లో ఉన్న పాత్రికేయ మిత్రులైనా, టీవీ సినీ కళాకారులైనా, ఎవరైనప్పటికీ కూడా ఇవన్నీ ఫలితాలన్నీ కూడా ఈ విధంగా ఉంటే ఎలా అని ఆలోచించినప్పుడు, శుభ సగం 50%, ఇంకొకటి దానికి ఆపోజిట్ పదం 50% వేసుకుందాం. ఆదాయ వ్యయాలు మాత్రం మీ ఖర్చుకు తగ్గట్టుగా ఉంటాయండి, అందువల్ల సరిసమానంగా ఉంటాయి. అది సంతోషించే విషయం. ఊహించని విధంగా మీ జాగ్రత్తలో మీరు ఉంటూ, మీరు తెలివితేటలుగా అనవసరమైన విషయాలకు వెళ్లకుండా ఉంటే కనుక సంఘంలో అద్భుతమైన గౌరవ మర్యాదలు పొందుతారండి. అది చాలా చాలా మంచి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా, అవి బేరే చేసుకుని ముందుకు వెళ్ళండి. సక్సెస్ అయిపోతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా సక్సెస్సే కనిపిస్తుంది. ఎక్కువ మాట్లాడకుండా ముక్తసరిగా మీ పనులు చక్కబెట్టుకోండి. అది ఈ యొక్క వారం చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా మనకేమిటంటే గనక, కొంచెము ప్రతిరోజు చేయాల్సినటువంటి ప్రక్రియ ఏంటంటే గనక, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరాని ఆ యొక్క గురుపాదుక స్తోత్రం కానీ, గురువుని దర్శించడం కానీ చేయటం. దునిలో 3 గుప్పెళ్ళు నవధాన్యాలు వేసి దునికి ప్రదక్షిణలు చేసుకోవడం. గురువారం నాడు మర్చిపోకుండా ఎవరికైనా పేదవాళ్ళకి అన్నం దానం చేయటం, మిఠాయిలు అందరికీ పంచడం చెయ్యండి. ఓం శ్రీ మాత్రీ నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వారఫలం? పునర్వసు 4వ పాదం, తర్వాత చూసినట్లయితే పుష్యమే నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, అష్టమంలో శని భగవానుడు, నవమంలో గోచార చంద్రుడితో కూడినటువంటి రాహువు, దశమంలో చూస్తే కుజుడు, ఏకాదశంలో రవి శుక్ర బుధ గురు సంచారం. అందువలన మంచి జరుగుతుందా అంటే కనుక బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ గోచార రీత్యా చిన్న చిన్న అష్టమ శని భగవానుడు యొక్క ఇబ్బందులు ఎలా యథావిధిగా ఉన్నప్పటికీ యథావాత చెప్పాలంటే కొన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎలా అంటే కనుక, అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి గాలి వీస్తుంది మన వైపు. మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది ఈ వారం. అయితే ఏమిటంటే కనుక, మీ సంకల్పాలు ఏమున్నాయో చకచకా నెరవేర్చుకోండి, నెరవేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులారా, ఇంకా ఉన్నతమైన పదవి కావాలనుకుంటున్నారా, ప్రయత్నం చేయండి, సక్సెస్ అయిపోతారు. అదేవిధంగా నిరుద్యోగులారా, మంచి అవకాశం అందిపుచ్చుకుంటారు. అదేవిధంగా విద్యార్థులారా, ప్రయత్నం చేయండి, ఏ అబ్రాడో చదువుకోవడానికి వెళ్ళడానికి కానీ, ఉద్యోగరీత్యా వెళ్ళడానికి కానీ గట్టి ప్రయత్నం చేస్తే సక్సెస్ ఈ వారం. అదేవిధంగా వ్యాపారస్తులారా, ఇంతవరకు మనకి వెళ్ళట్లేదు, ముందుకి శని అడ్డుపడుతున్నాడు అని ఆలోచించే అందరికీ కూడా ఈ వారం అద్భుతమైనటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. అంతా శుభసూచకమే. వృత్తుల్లో ఉన్నవాళ్ళు, యంత్రాల దగ్గర పనిచేసేవాళ్ళు, వ్యవసాయదారులు, ఎవరు ఏ వృత్తిలో ఉన్నప్పుడు సినీ టీవీ కళాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అద్భుతం అండి ఈ వారం. మీ ప్రయత్నాలు మీరు చేయండి, సక్సెస్ అయిపోతారు. తిరగలేదు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీ వైపే ఉంటుంది తీర్పు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం మాత్రం గట్టిగా చేయాలి. యత్న ప్రయత్నాలు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, మనకి అష్టమ శని దోష నివారణార్థం నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం, తమ నమామి శనిచ్చరం అని శని భగవాను చక్కగా మీరు పూజించి ప్రతిరోజు ఓం సం శనిచ్చరాయ నమః అనేది అనుకోండి. 19 సార్లు అనుకుని ఏ పనికన్నా బయలుదేరండి. అది ఒకటి. రెండు ఏంటంటే, శనివారం నాడు పేదవాళ్ళకి ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. శ్రీ మాత్రీ నమః. సింహరాశి వారికి స్వాగతం. మఖానక్షత్రం, పుబ్బా నక్షత్రం ఉత్తర ప్రథమార్థం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ద్వితీయ కేతువు, తృతీయ చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో చంద్ర రాహుల కలయిక. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటూ ఉంటాం. అలాగే చంద్రుడు అష్టమంలో ఉన్నాడంటే మనకి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, అందులో రాహువుతో కలిసి ఉండడం వల్ల కూడా మనకి ఇబ్బంది కనపడుతోంది.
అందువల్ల మొట్టమొదట మీరు చేయాల్సింది ఎవరికైనా సరే పాలు కానీ పెరుగు కానీ దానం చేసుకోండి, వెంటనే దానం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే 9th హౌస్లో గుజుడు, 10th హౌస్ కొస్తుల్లోకి రవి, శుక్ర, బుధ గురుల యొక్క 4 చతుర్థ గ్రహాలు, 4 గ్రహాలు చక్కగా సంగమం జరుగుతుంది అక్కడ. అందువలన మనకి ఎలా ఉండబోతుందని సింహరాశి వారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, కొన్ని కొన్ని విషయాలలో తరచు ఏదో ఒక మార్పులు, ఎందుకంటే ఎలాంటి మార్పులు, ప్రయాణాలు, కాలాల్లో చక్రాలు పెట్టుకుని తిరుగుతూ అంటూ ఉంటారు కదా, అది జరుగుతుంది సింహరాశి వారికి. ఎక్కువ ప్రయాణాలు ఈ వారంలో కనపడుతున్నాయి. రెండేంటంటే కనుక, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే వృత్తుల్లో కానీ లాభాల బాటలో ఉంటారు ఈ వారం. మీరు సినీ టీవీ కళాకారులైనా, పాత్రికేయ మిత్రులైనా, లేకపోతే ఎవరైనప్పటికీ కూడా రాజకీయంగా కానీ మీరు లాభాల బాటలో ఈ వారం చక్కగా ఉంది మీకు. ఎందువల్ల మనకి చెప్పాలంటే కనుక, రవి, శుక్ర, బుధ గురులందరూ కూడా కలయిక నడుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి ఇదివరకటి కన్నా, అంటే ఇదివరకు కొంచెం అటు ఇటు ఉన్న చికాకులు, బిల్స్ అవి ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినాయి, ఈ వారం కొంచెం రిలీజ్ అవ్వడానికి అవకాశం కనపడుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా మనకు అనుగుణంగానే తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అందుకే ప్రయాణాలు అంటున్నాను నేను, ప్రయాణాలు అయితే మంచిగా చేస్తారు ఈ వారం. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ద్వితీయంలో ఉన్నటువంటి కేతు నిమిత్తం గణపతికి తప్పనిసరిగా 40 లడ్డూలు ఆయనకి పెట్టి, ఆయనకి దగ్గర 27 గుంజళ్ళు తీసి, చక్కగా గుంజళ్ళు తీసి, ఓం గం గణపతే నమః, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం హేరంబాయ నమః అని ఆ యొక్క గణపతిని పూజించండి. తప్పనిసరిగా మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఓం శ్రీమత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక హస్త నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి చిత్త నక్షత్రం ప్రథమ ద్వితీయ, ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో ఏమిటంటే కనుక, పరిస్థితులు చాలా బాగున్నాయని కిందటి వారం అంతా మనం పండగ చేసుకున్నాం, పోనీ బాగానే ఉంది, ఓకే అనుకున్నాం. కానీ ఈ కన్యారాశిలో లగ్నాత్తు కేతువు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో చూస్తే చంద్రుడు, గోచార చంద్రుడు రాహువుతో కూడి అష్టమానికి కుజుడు వెళ్ళాడు. అష్టమానికి కుజుడు వెళ్ళాడు అంటే వీళ్ళకి మళ్ళీ స్టార్ట్, పరీక్షలు స్టార్ట్ అయిపోయినాయి. నవమంలో చూస్తే రవి, శుక్ర, బుధ గురులు ఉన్నారు. అయితే ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, కొన్ని కొన్ని విషయాలలో కొంచెము అంటే ఏమిటంటే కనుక, పరిస్థితులు కన్నా కూడా తెలియకుండా వచ్చేటటువంటి కష్టాలు కనపడుతున్నాయి. బళ్ళు, సైకిళ్ళు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనిముట్లతో చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్త. అందువల్ల అష్టమకుజుడు అంటే ఇంజరీలు చేస్తూ ఉంటాడు కదా, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏమిటంటే కనుక, కొంచెము మనకి కాస్త 50% పర్వాలేదు, 50% సోసో అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. కానీ అనవసరమైనటువంటి, అంటే అవసరమైనటువంటి విషయాల కన్నా అనవసరమైన విషయాలని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనకి తెలియకుండానే మనకి నష్టాలు వస్తూ ఉంటాయి. తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, వాగ్వివాదాలకు వెళ్ళడం, ఆ వివాదం తేలదు సరికదా, దానిలో మనం చిక్కుల్లో పట్టం, ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, అదేవిధంగా చెప్పాలంటే రాజకీయంగా ఉన్న సినీ టీవీ కళాకారులైనా కూడా, మీరు యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే, మీరు మంచిగా పనిచేసి కొన్ని రోజులకి మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం వారాంతానికి కనిపిస్తుంది. అందుకని శ్రమ ఏవ జయతే ఈ వారం చెప్పాల్సింది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, అన్నీ అవ్వటం లేదని కంగారు పడకండి. అవుతాయి కానీ కొంచెం నిదానంగా అవుతాయి. కంగారు పడకుండా ఈ వారం మనం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక, రాహుకాలంలో దీపం పెట్టడం మానకండి. ఆదివారం అయితే 4:30 to 6 వరకు, సోమవారం అయితే 7:30 to 9 వరకు, మంగళవారం అయితే 3:30 to 4 వరకు, శనివారం అయితే కనుక
పొద్దున 9:30 నుంచి 9 నుంచి 10:30 వరకు ఆ రాహుకాల దీపాన్ని విడవకండి, మానకండి. అది పెట్టినట్లయితే మీకు అద్భుతమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్తంత నిదానం అనేది పెరుగుతుంది. శ్రీమాత్రే నమః. శనివారం నాడు భోజనం ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయండి, స్వయం పాకమైనా దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. తులరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే పంచమంలో శని భగవానుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి చంద్రసంచారం చూస్తే షష్టమంలో రాహువుతో కూడి, సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి, శుక్ర, బుధ, గురులు, ఆ ద్వాదశంలో కేతువు. ఏ విధంగా ఉండబోతుంది చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, తర్వాత చూసినట్లయితే విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ అనే విషయాన్ని మనం చూసుకోవాలి. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని అననుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా అష్టమంలో రవి ఉండడం వల్ల కాస్త ఆరోగ్యం భాస్కరాది చేత్ మొట్టమొదటే చెప్తున్నాను, సూర్య నమస్కారాలు విడవకండి, మానకండి. రవి, మిత్ర, సూర్య, కగ భాను, పూష, ఒక్క నామం అన్నా సరే 12 సార్లు అనుకొని ప్రదర్శన నమస్కారాలు 3 సార్లు అర్ఘం ఇవ్వండి. మర్చిపోకండి గోధుమ రొట్టెలు చక్కగా చింపి చిన్న ముక్కల కింద చేసి కుక్కలకు వెయ్యండి ఆదివారం పూట. ఆ విషయాన్ని బాగా పెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలత ఉంది, కొన్ని విషయాల్లో అననుకూలత ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్ని రంగాల వారికి కూడా చిన్న తరహా ఉత్సాహం అయితే ఉంటుంది. ఎందువలన అంటే కనుక కుజుడు 7th హౌస్కి వచ్చాడు. కుజుడు ఎప్పుడైతే 7వ ఇంటికి వచ్చాడో ఈ యొక్క కుజుడు చేసే ఉత్సాహం ఏమిటంటే కనుక వెళదాం, నడవండి, ఏం పర్వాలేదు అనే ధైర్యాన్ని ఇస్తాడు మనలో. మనలో సమయస్ఫూర్తి, ధైర్యము, తెగువ ఇదివరకు లేనివి ఇప్పుడు వచ్చేస్తాయి. అందువల్ల ఉత్సాహంగా మంచిగా ముందుకు వెళ్ళటానికి అందరూ కూడా, అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందడుగే వేస్తారు. కానీ ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కాబట్టి ఆ రవికి సంబంధించిన రెమెడీస్ మాత్రం మర్చిపోకుండా చేసుకోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా గురు స్తోత్రం వినడం కానీ గురువుకు సంబంధించినటువంటి దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని ఓం శ్రీ సాయిరాం రాయడం కానీ ఆపకండి. ఆపకుండా రాస్తూనే ఉండండి. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు దిగ్విజయంగా పదోన్నతి, తర్వాత ట్రాన్స్ఫర్లు, లేకపోతే వ్యాపారాభివృద్ధి ఏదైనా సరే జరగచ్చు వారాంతానికి. శ్రీమాత్రే నమః. గురువారం నాడు పేదవాళ్ళకి, పిల్లలకైతే కనుక పుస్తకాలు కొనివ్వండి, పేదవాళ్ళకి, వృద్ధులకైతే కనుక బట్టలు దానం ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. వారి ఫలాలు కార్యక్రమంలో వీరికి అర్ధాశ్రమ శని దోషం, ఆ తర్వాత పంచమంలో చూస్తే రాహువు చంద్రుడితో కూడి, షష్టమంలో చూస్తే కుజుడు, సప్తమంలో చూస్తే రవి, శుక్ర, బుధ, గురులు. సరే, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏకాదశంలో చూసినట్లయితే కనుక కేతు కనిపిస్తున్నాడు. సరే ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం చూసినట్లయితే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, తర్వాత చూసినట్లయితే అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా 4 ఖర్చుకుంటూ ఉంటారు. అయ్యయ్యో తొందరపడి అనేసామే, ఏమవుతుందో ఏమవుతుందో చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఏంటంటే అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి కాలం ఆసన్నమైంది కాబట్టి మీరు అందినా కూడా అవతల, మీరు అన్నప్పటికీ కూడా అవతల వాళ్ళు నెగటివ్గా తీసుకోరు. అది మీ అదృష్టం, గుర్తుపెట్టుకోండి. మాట మనం తొందరపాటు నిర్ణయంతో అనేసినా అవతల వాళ్ళు మాత్రం కొంచెం మీ పట్ల కాస్తంత పాజిటివ్నెస్ ఇంకా ఉంటుంది కాబట్టి మీరు అదృష్టవంతులు అనుకోండి వారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇదివరకు మీరు ప్రయత్నం చేసినా ఏ విధంగానే కదలినటువంటి విషయాలు, ఏమన్నా బిల్స్ కానీ, ఏమన్నా పెండింగ్లో ఉన్నవి, ఆ డబ్బులు రిలీజ్ అవ్వడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ, తర్వాత ఉద్యోగాల్లో పై అధికారులు పిలిచి శభాష్ నువ్వు చాలా బాగా చేస్తావు, ఇంతవరకు ఏ గుర్తింపు ఉండదు, ఇప్పుడు అర్జెంటుగా గుర్తిస్తారు, అంటే మన టైము బాగుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వృశ్చిక రాశి వారికి కొంచెం జయం కలిగి ఇంకా ఉత్సాహంగా ఇంకా ఆనందంగా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉండేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు వారం. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక నూతన వ్యాపారాలు ఏమన్నా చేపట్టాలా,
వ్యవహారం ఇంకా ఎంత బాగుంది కదా, నా టైం ఏదో బాగుంది, ఇంకేం చేద్దాం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఇంకేం కొనాలి, ఇంకేం అమ్మాలి, ఇంత మంచి లాభం వచ్చింది, ఇంకాస్త ముందుకు వెళ్ళాలి, షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు షేర్స్ ఇంకా కొని ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని ఓ ఉత్సాహంగా పెట్టుబడులు అటు ఇటు వ్యవహారాలు అన్నీ కూడా చక్కబెట్టేసుకునేటటువంటి మంచి తరుణం అండి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకేమిటి తిరుగులేదనుకోండి, వారం అద్భుతమే. ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ శని భగవానుడు చిన్నగా ఏదోటి వేస్తూనే ఉంటాడు కదా, మనకి తలకాయ నొప్పులు చేస్తాడు కదా, అందువల్ల శనివారం నాడు అఖండ దీపం వెంకటేశ్వర స్వామికి వెలిగించండి. పెద్ద ఒత్తి వేసేసి అంత ప్రమేతి తీసుకొచ్చి నిండుగా నువ్వుల నూనె వేసేసి వెలిగించండి. దానిలో కళ్ళుప్పు వేయండి. కింద ముందు పసుపు కుంకుమ వేస్తాం కదా ప్రమేదికి, నువ్వు ముందు పసుపు రాసి బొట్లు పెడతాం కదా, పసుపు కొత్త ప్రమేతి తీసుకోండి. కళ్ళుప్పు వేయండి, కొద్దిగా కళ్ళుప్పు వేసేసి 3 సార్లు ఆ నువ్వుల నూనె పోసేసి దీపం వెలిగించేసేయండి. దీపం వెలిగించేసి నమస్కారం చేసుకుని ఆ దీపం మీ సంకల్పం చెప్పేసి ఆ దీపాన్ని జాగ్రత్తగా ఇంట్లో వెలిగించిన దీపాన్ని పట్టుకెళ్ళి రావి చెట్టు కింద పెట్టేసేయండి. భద్రంగా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి రావి చెట్టు కింద పెట్టి 2 ప్రమిదలు పెట్టండి, రావి చెట్టు కింద పెట్టేసేయండి. ఇంట్లో దీపం వెలిగించండి, సంకల్పం చెప్పుకోండి, అక్కడ దీపానికి కూడా పూజ చేయండి, అది పెట్టండి. అద్భుతమైనటువంటి మంచి పరిస్థితికి మీరు వెళతారు. ప్లస్ అక్కడ మీరు వేసుకున్న చెప్పులు ఆ రావి చెట్టు దగ్గర వదిలేసి వచ్చేసేయండి. కొత్త చెప్పులు వేసుకు వెళ్తారా, పాత చెప్పులే వదిలేస్తారా, అది మీ ఇష్టం. వదిలేసి వచ్చేయండి, వెనక్కి తిరిగి చూడకుండా. శ్రీమాత్రేన. ఓం శ్రీమాత్రేన మహా. ధనురాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ధనురాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం, ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ప్రథమార్థం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ ధనురాశి వారికి 3వ ఇంట శని భగవానుడు, అర్ధాష్టమ రాహువు, ఆ తర్వాత చంద్రుడితో కూడి ఉన్నాడు, పంచమంలో చూస్తే కుజుడున్నాడు, షష్టమంలో చూస్తే కనుక రవి శుక్ర బుధు గురులు. అయితే ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే 10th హౌస్లో మన కేతు ఉన్నాడు. సరే, మనం కొన్ని విషయాల్లో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాము, కొన్ని విషయాలు పనులు అవుతున్నాయి, కొన్ని విషయాలు ఆనందంగా ఉన్నాము, కానీ కొంచెం సామాన్యమైనటువంటి పరిస్థితులే గోచారీత్యా కనిపిస్తున్నాయి. ఏమిటయ్యా అంటే కనుక ఈ అర్ధాష్టమ రాహువు వలన చిన్న చిన్న ఇబ్బందులు, విదేశీయాన ప్రయత్నాలు పిల్లలు చేస్తున్నారు కానీ ఏమిటో అటు ఇటు కాకుండా ఉంది అని ఆలోచనలో పడతారు. కానీ ఏమిటంటే ఈ రాహుగ్రహ నిమిత్తం మీరు కొంచెం మినుములు దానం చేసినట్లయితే అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే కొంచెం అంటే కొంచెం కాదు, మీకు ఏదైనా గట్టి పని పెద్ద పని కావాలంటే 18 కిలోలు ఇవ్వాల్సిందే. రాహు సంఖ్య 18 కిలోలు కదా, ఒకటి కొసరు వేసి 18 కిలోలు మినుములు, నల్ల మినుములు శుభ్రంగా దానం చేస్తే విదేశీయాన ప్రయత్నాలు కానీ, ఎవరైతే ఎడదాం అనుకుంటున్నారో ఏదైనా పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ ఏదైనా ఉన్నట్లయితే కనుక అది పరిష్కారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ ధనస్సు రాశి వారు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా ఏమిటంటే కొన్ని కొన్ని విషయాల్లో పాజిటివ్స్, కొన్ని విషయాల్లో ఆగిపోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కానీ ఇది కానీ అది కానీ ఏంటోనయ్యా ఏదో నడుస్తుంది ఏంటో అర్థం కావట్లేదు వారం అనుకునే విధంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి కొంచెం ఏదో లాభం వచ్చే అమ్మయ్య ఈ వారం గడిపేశాం ఏం పర్వాలేదు అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ ఏంటంటే చిన్న చిన్న ప్రతికూలతలు తగలకుండా ఈ వారం నింపాదిగా గట్టెక్కేస్తారని చెప్పచ్చు. అందువలన ఈ వారం పర్వాలేదు మనకి, కానీ కొన్ని కొన్ని పరిస్థితులు ఏదైనా సరే ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రతిరోజు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఆదిత్య హృదయాన్ని వినండి, సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి, ఆ తర్వాత ముఖ్యంగా రాహుకాలంలో ఇందాక నేను చెప్పినటువంటి ప్రక్రియ చేసుకోండి. ఓం శ్రీమతి నమః. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ధనిష్ట ప్రథమ ద్వితీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మకర రాశి వారికి ద్వితీయంలో రాశ్యాధిపతి, తృతీయంలో చూస్తే చంద్రరాహుల కలయిక, చతుర్థంలో అర్ధాష్టమ కుజ దోషం, పంచమంలో చూస్తే రవి శుక్ర బుధ గురులు, షష్టమ సప్తమ అష్టమ నవమంలో చూస్తే కేతువు. ఆధ్యాత్మికంగా కొంచెం అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు, అది మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. కానీ అర్ధాష్టమ కుజ దోషం వలన కొంచెం అనారోగ్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అనారోగ్య భావన, అబ్బా నాకేమిటో తలనొప్పిగా ఉంది,
నాకు ఒంట్లో బాగాలేదు, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఇలాంటి మాటలు ఎక్కువ మీ నోటి వెంబడి ఇది వరకు లేని మాటలు కొత్తగా వినవస్తున్నాయి. అందువల్ల కుజుడి వలన ఇది. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు, కోపగించుకోవడాలు, చిరాకులు, పరాకులు ఇవన్నీ కూడా కుజుడి నిమిత్తం వస్తాయి. అందువలన జాగ్రత్తగా ఉండండి. వాదోపవాదాలకి తావు ఇవ్వకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక, ఎప్పుడైతే మనకి కొంచెం అనారోగ్యం అనేటటువంటి పరిస్థితి వచ్చిందో, కొట్టివ్యవహారాలు అయ్యుండొచ్చు, వ్యాపారం అయ్యుండొచ్చు, ఉద్యోగం అయ్యుండొచ్చు, ఏదైనా మైండ్ పెట్టలేం కదా. మనకి ఏమిటంటే జీవన భుక్తికి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వృత్తులు కానీ కోర్టులో పనిచేయడం కానీ కోర్టు వ్యవహారాలు తీర్చిదిద్దుకోవాలని వాయిదాలకు వెళ్ళడం కానీ ఏవోటి ఉంటాయి కదా తలకాయ నొప్పులు, దాని మీద మనస్సు పెట్టరు. మనస్సు పెట్టకుండా రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే, ఇవాళ ఎందుకు బాగాలేదు, ఈ మాటలు ఎక్కువ అవుతాయి. అందువల్ల జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాది చేతు వెంటనే రోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం మానకుండా ఆపకుండా చేస్తూనే ఉండండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యచ్చ, రాహవే కేతవే నమ, ఈ గ్రహాలన్నీ కూడా నన్ను చక్కగా చల్లగా చూడుగాక అని అన్నం పెట్టుకోవడం, గులాబీ పూలు పట్టుకెళ్ళి ఈ యొక్క మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించడం, అష్టోత్తరంతో అర్చన చేయించడం, అక్కడ 7 ప్రదక్షిణాలు చేయటం, నాగుల దగ్గర ఆవుపాలు సమర్పించడం, చిమ్లీ ఉండలు పట్టుకెళ్ళి పెట్టడం నివేదన కింద, ఇవి చేసి ఎర్రటి వస్త్రాన్ని కప్పండి నాగుల మీద. తప్పనిసరిగా మీకు ఈ అర్ధాశ్రమ కుజ దోష నివారణ జరుగుతుంది. మంగళవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి. ఓం శ్రీ మత్రీ నమః. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు? ఆ తర్వాత చూసినట్లయితే సద్విష నక్షత్రం పూర్వాభాద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శని భగవానుడు చూస్తే ఆ రాశిలోనే ఉన్నాడు. ఆ తర్వాత రెండవ విషయం ఏమిటంటే రెండో ఇంట్లోని చంద్రరాహువుల కలయిక. అందువల్ల మాట స్పీడ్గా వస్తుంది, కొన్ని పనులకి మనస్తాపాలు కలుగుతాయి, ఆ విధంగా కొంచెం మానసికమైనటువంటి ఒత్తిళ్లు గట్టిగా ఉంటాయి. మూడో ఇంట్లో చూస్తే కుజుడు డేరింగ్ అండ్ డాషింగ్, ధైర్యంతో ముందుకెళ్ళిపోవయ్యా అంటూ ఉంటాడు. ఇక ఫోర్త్ హౌస్ చూస్తే కనుక రవి, శుక్ర, గురు, బుధులు. దానివల్ల అర్ధాష్టమ ఈ 4 గ్రహాల యొక్క పరంపర మన మీద పడబోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో కేతువు. దానివల్ల ఆధ్యాత్మిక పరిణితి ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ఆందోళనలు, టెన్షన్స్ కాస్త ఉండడం అనేది చెప్పదగినటువంటి విషయమే. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక అనారోగ్య భావనలన్నీ కూడా అంటే మనకేంటి ఏదో ఆరోగ్యం బాగోలేదనుకోండి, రేపు వెళ్దాంలే హాస్పిటల్కి, ఎల్లుండి పెడదాంలే వాయిదా వేసుకుంటారు కదా. ఈ వాయిదాలు వేసుకుని పక్కకు పెట్టేసిన వాటి మీద దృష్టి పెట్టకపోక మనం ముందుకెళ్ళిపోదాం, మనం దూసుకెళ్ళిపోదాం, నాకు అనారోగ్యం ఒంట్లో బాగాలేదు, అది పర్వాలేదు, ఏం కాదు, నాకేం పర్వాలేదు, నేను ఉక్కులాంటి వాడిని, ఉక్కులాంటి అమ్మాయిని అని అనుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దానికి కారణం ఎవరు? కుజుడు 3 ఇంటికి రావడం. ధైర్యే సాహసే కుజహ, ముఖ్యంగా ధైర్యం కుజుడిస్తాడు మనకి. కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని అడుగులు వేయండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అడుగులు వేయండి. సూర్య నమస్కారాలు విడవకండి, మానకండి. ఎందుకంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం భాస్కరాదిత్యత అన్నారు కదా, అర్ధాశ్రమ రవి దోషం ఉంది ఇక్కడ మనకి. అందుకని కాస్త జాగ్రత్తగా మనము ఈ రవి గురించి పట్టించుకుని, గోధుమ పిండితో చేసిన చపాతీలు ఉంటాయి కదా, అది కొంచెం నేతిలో ముంచి నెయ్యి రాసి కొంచెం చక్కెర వేసి చింపేసి చక్కగానే మీరు కుక్కలకి శనివారం కానీ ఆదివారం కానీ వేస్తూ ఉండండి. వేస్తే కనుక అద్భుతమైనటువంటి రెమెడీ ఇది, మీకు అద్భుతంగా ఉంటుంది. అనారోగ్యం అవి తీసుకుంటాయి, మీకు స్వీకరిస్తాయి. అంతకన్నా ఇంకా కావాల్సిందేముంది? శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి బట్టలు దానం చేయండి. ఓం శ్రీ మత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? పురభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, ఆ తర్వాత రేవతి నక్షత్ర 4 పాదాలు. ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏమిటంటే కనుక 2/6/2024, 8/6/2024 చూసినట్లయితే చంద్ర దర్శనం గురించి కూడా మనం చెప్పుకుని ఉన్నాము. అయితే ముఖ్యంగా చంద్రుడు మీనరాశిలోనే ఉన్నాడు.
రాహువుతో కూడి ఉన్నాడు. అందువల్ల కాస్తంత మానసికమైనటువంటి ఒత్తిళ్లు కలగడం అనేది సహజంగా జరుగుతుంది. తర్వాత కుజుడేమో ద్వితీయంలో ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు, ఏది ఎక్కడైనా సరే ఏదైనా సరే వాదనకి వెళ్ళిపోవడం, వివాదాస్పదమైనటువంటి మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నాకు తెలుసు నేను కూడా విన్నాను అని మనం తందంతానా అంటే వాళ్ళు మన మీద అవాకులు చవాకులు పేలుతారు. జాగ్రత్తగా ఉండండి. కుజుడు ఎప్పుడైతే ద్వితీయంలో వాక్కు స్థానంలోకి వచ్చాడో మనకి గొడవలు పెట్టిస్తాడు. జాగ్రత్తగా ఉండండి. మనం రామ అన్నా సరే అవతల వాళ్ళకి ఇంకో విధంగా వినిపిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ ప్రతికూలకంగా సాగుతున్నాయి నాకు ఈ గ్రహ సంచారం, ఏమిటి భగవంతుడా తండ్రి అనే ఆలోచన కూడా మీరు పెడతారు. కానీ తృతీయంలో రవి శుక్ర బుధ గురులు ఉండడం వలన అన్ని విధాలా కూడా మీకు అంటే ధనానికి కానీ ఆలోచనలకు కానీ ఆ తర్వాత చూసినట్లయితే సౌఖ్యాలకు కానీ దేనికి లోటు లేదు. కానీ రవికి సంబంధించిన సూర్య నమస్కారాలు విడవకుండా మానకుండా చేసుకోవడం, జీవిత భాగస్వామితో కొంచెము పరస్పర విభేదాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. కాస్త మీరు తగ్గి మాట్లాడండి. కుజుడు సెకండ్ హౌస్లోకి వచ్చాడు కాబట్టి అస్సలు నాలుగు మీద కూర్చుంటాడు ఆయన. కానీ మీరు కాస్త మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థికంగా సర్దుబాటు చేసుకోవాలి. ఆర్థికంగా మీరు డబ్బులు వచ్చాయి కదా అని ఖర్చు పెట్టేస్తే తర్వాత ఇచ్చే నాదుడు ఎవడు ఉండడు. ఆ విషయం జాగ్రత్త. పిల్లలారా, మీరు విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారు, సక్సెస్ అవ్వడానికి 100% కనపడుతుంది. కానీ డబ్బు ఖర్చుతో కూడినటువంటి సక్సెస్ కనపడుతుంది. డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేసుకోండి, మదుపు చేసుకోండి. అన్ని విధాల యోగదాయకంగా ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత అని అమ్మవారిని తలవండి. అమ్మవారి పేరు మీద మంగళవారం నాడు కుంకుమార్చన చేయించుకొని చక్కగా మీరు రాహుకాలంలో 3:30 to 4:30 లోపల రాహుకాల దీపం పెట్టండి. పేదవాళ్ళు ఎవరికైనా సరే ఎర్రటి వస్త్రాలు దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.